ముందు వీడియోలో మనం విటమిన్లు రెండు గ్రూపులుగా విభజించబడినవని, అవి నీటిలో కరిగే విటమిన్లు మరియు కొవ్వులో కరిగే విటమిన్లు అని తెలుసుకుందాం. కొవ్వులో కరిగే విటమిన్లు అయిన ఏ విటమిన్ గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన డిఈకే విటమిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విటమిన్ డి. విటమిన్ డి యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్ లేదా యాంటీరాకటిక్ విటమిన్ లేదా హార్మోన్ లాంటి విటమిన్ లేదా ఫ్రీ విటమిన్. ఈ విటమిన్ డినే కాల్సిఫెరాల్, యాంటీరాకటిక్ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఫ్రీ విటమిన్ అంటే ఇది మనకు ఫ్రీగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది కాబట్టి ఫ్రీ విటమిన్ అంటారు. ఈ విటమిన్ డి యొక్క సాధారణ నామం యాంటీ రికెట్స్. విటమిన్ డి లభించే పదార్థాలు కాలేయము, గుడ్డులోని సోన, వెన్న, కాడ్లివర్ ఆయిల్, సార్కు చేపల నుంచి తీసిన నూనెలలో, అలాగే చర్మానికి సూర్యకిరణాలు తాకటం వలన ఈ విటమిన్ లభిస్తుంది. సూర్యకిరణాలు మన చర్మానికి తాకటం వలన మన లోపల ఉన్న ఫ్యాట్ అనేది డి విటమిన్గా తయారవుతుంది. ఇది కూరగాయలలో లభించని విటమిన్. సూర్యరశ్మి వలన చర్మం లోపల ఉండే ఎర్గోస్టిరాల్, కొలెస్ట్రాల్ విటమిన్లు డిగా మారుతాయి. సూర్యరశ్మి వలన చర్మం లోపల ఉండే ఎర్గోస్టిరాల్, కొలెస్ట్రాల్లో విటమిన్ డిగా మార్పు చెందుతాయి. విటమిన్ డి యొక్క ఉపయోగం. కాల్షియం మరియు ఫాస్ఫరస్లను పేగు శోషణం చేసుకొని వాటిని ఎముకలలో నిల్వ చేయడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్లను పేగు శోషణం చేసుకొని ఎముకలలో నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు ఏర్పడటానికి, మామూలుగా ఎముకలు పెరగటానికి ఈ విటమిన్ అవసరము. దంతాలు ఏర్పడడానికి కూడా ఈ విటమిన్ అనేది సహాయపడుతుంది. ఎముకలు ఏర్పడటానికి, వాటి పెరుగుదలకు డి విటమిన్ ఉపయోగపడుతుంది. అలాగే దంతాలు ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపిస్తే పిల్లలలో రికెట్స్ వ్యాధి కలుగుతుంది. పెద్దవారిలో అయితే ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ వ్యాధులు వస్తాయి. విటమిన్ డి లోపించడం వలన పిల్లలలో రికెట్స్ వ్యాధి, పెద్దవారిలో ఆస్టియోమలేసియా, అలాగే ఆస్టియోపోరోసిస్ వ్యాధులు సంభవిస్తాయి. ఈ రికెట్స్ వ్యాధి అనేది 2 నెలల నుంచి 2 ఏళ్ల వయసులో ఉండే పిల్లలకు వస్తుంది. ఈ వ్యాధిలో ఎముకలు సక్రమంగా చెంగ పెరుగుతాయి. పిల్లలకు దొడ్డికాళ్ళు అంటే బౌలెగ్స్, వికృత రూపంలో గల శ్రేణి అంటే డీఫార్మ్డ్ పెల్విక్స్, అలాగే మొట్టికాళ్ళు నాకుండీస్ వంటివి, వాషిన మణికట్లు వంటివి ఈ విటమిన్ డి లోపించడం వలన పిల్లలలో అయితే రికెట్స్ వ్యాధి, పెద్దవారిలో అయితే ఆస్టియోమలేసియా, అలాగే ఆస్టియోఫోరసిస్ వంటి వ్యాధులు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ విటమిన్. విటమిన్ ఈ యొక్క రసాయన నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఈ విటమిన్ ఈ లభించు పదార్థాలు ఫలాలు, కాయగూరలు, మొలకెత్తే గింజలు, మాంసం, గుడ్డులోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు, నూనె, పత్తి గింజల నూనె వంటి వాటిలలో విటమిన్ ఈ లభిస్తుంది. విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ ఈ యొక్క ఉపయోగాలు. ప్రత్యుత్పత్తి అవయవాలు మామూలుగా పనిచేయడానికి విటమిన్ ఈ అవసరం. ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి పనిచేయడం కోసం ఈ విటమిన్ ఈ అవసరం. విటమిన్ ఈ లోపించడం వలన పురుషులలో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావం కలుగుతుంది. విటమిన్ ఈ లోపిస్తే పురుషులలో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావము, అబార్షన్ లాంటివి కలుగుతాయి. అలాగే ఎర్రరక్త కణాల జీవితకాల పరిమితి కూడా తగ్గిపోతుంది. విటమిన్ ఈ లోపిస్తే ఎర్రరక్త కణాల జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అలాగే మజిల్ క్రాంప్స్ కూడా వస్తాయి. విటమిన్ కే. విటమిన్ కే రసాయనిక నామం ఫిల్లోక్వినోన్, నాపోక్వినోన్. దీని యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినోన్, నాపోక్వినోన్. సాధారణ నామం కోయాగ్యులేషన్ విటమిన్. కోయాగ్యులేషన్ అంటే రక్తం గడ్డ కట్టుట. విటమిన్ కే లభించు పదార్థాలు ఆకుకూరలు, ఆవుపాలు, మానవుల పేగులలో ఉండే బ్యాక్టీరియాలు ఈ విటమిన్ను సంశ్లేషణ చేస్తాయి. ఉపయోగం రక్తం గడ్డకట్టులో సహాయపడతాయి. విటమిన్ కే యొక్క ఉపయోగం రక్తం గడ్డకట్టులో ఉపయోగపడుతుంది. విటమిన్ కే లోపించడం వలన రక్తం ఘనీభవనం జరగదు, అంటే గడ్డకట్టదు. విటమిన్ కే లోపిస్తే రక్తం అనేది గడ్డకట్టదు. ఆపరేషన్ చేసే ముందు రోగికి కే విటమిన్ను ఇస్తారు. ఆపరేషన్ చేసే ముందు ఎక్కువగా రోగికి కే విటమిన్ను ఇస్తారు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.